మనోహరాబాద్ మండలం కొండాపూర్ ఇలా పారిశ్రామిక వాడలో నూతన విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు చేయడం జరుగుతోంది. కొండాపూర్ సబ్స్టేషన్ నుండి చెట్ల గౌరారం సబ్స్టేషన్ వరకు లింక్ లైన్ విద్యుత్ లైన్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ లైను కోనాయపల్లి 100 మందికి పైగా రైతుల పట్టా పొలాల మీదుగా వెళ్తోంది. కంపెనీ పరిశ్రమ కోసం విద్యుత్ వైర్లు అనుమతించమని రైతులు ఆందోళనకు దిగారు. పొలం నుండి స్తంభం గుంతలు తీయడంతో రైతులు తిరగబడ్డారు. కంపెనీ పరిశ్రమ కోసం మా పొలం నుండి విద్యుత్ లైన్ తీయవద్దని రైతులు డిమాండ్ చేస్తూ విద్యుత్ అధికారులను అడ్డుకున్నారు. మా పొలాలకు నష్టం వాటిల్లుతుందని తగిన నష్టపరిహారం కేటాయించాలని కోరారు రైతులు. ఘటనా స్థలాన్ని పోలీసులు ఐఏఎస్ కృష్ణమూర్తి చేరుకుని రైతులకు నచ్చజెప్పి రైతుల అంగీకారం మేరకు మాట్లాడిన తర్వాత విద్యుత్ లైన్ కేటాయిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఇక ఇంతటితో గొడవ సద్దు మణిగింది. మేము ఇక్కడికి నడుచుకుంటూ పోయినాం, నడుచుకుంటూ వరలాపూర్తో వచ్చినాం. మాకు పరిస్థితి, మా మోటార్ కాలిపోయినా, తమటగం పెతకపోయినా, ఒరెత్తకపోయినా వరలాపూర్తో పోయినాం. మేము అండర్స్టాండింగ్ అయ్యి మేము మా అంతలో మేము మనిషికి ఏడిపి ఇద్దరు మధ్యలో ఏడిపి 14 ఫీట్ల రోడ్డు తీసుకొని మేము మోసుకున్నాము. ఇలా మేము ఓయే గవర్నమెంట్ వచ్చి మాకు ఓయలేదు. ఇలా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మాకు ఇది మీద ఒరిగోసే మిషన్ తల్లుతుంది. దానివల్ల మాకు దీని ఈ రూట్ కంటే కేజీబీల్ బండి వస్తలేదు, ఉరిగోసే బండి వస్తలేదు. కాలు మొక్కి తోలుకొచ్చుకుంటాం. ఆయన షేన్ ఉన్నదంటే ఆయన షేన్ మక్కేదాకా మేము ఆగుతున్నాం. నా ఒడ్డు సగం రాలిపోతున్నాయి. ఆయన కాలు మొక్కి ఇట్లా ఆయన సగం కోనలో కోసుకొని ఆయన ఒడ్లు ఆయన కోసి మేము ఈ విధంగా వస్తాం. కాకపోతే ఈ రోడ్డు కంటే 2 గజాలు పక్క అవతలకి వేసుకోవాలి. ఇడికినా అందాక మాకు ఇప్పటికే చాలా ఇబ్బందులు పడిపోయినాము. మేము ఇప్పటికీ అయిపోయింది. మేము పోయినాయి కొండపురం చివరి దాకా ఇందాక అందింది. మాకు మాత్రం ఇక్కడ బండ్లు కేజీబీలు ఇంత తుకం పోస్తున్నామంటే దుంతాక వస్తుంది. మాకు కావాలంటే మాకు ఆ మిషన్ ఇట్లా మా కోత కోసం వస్తలేదు. అక్కడ మిషన్ మొన్న వరి కోత ఓపించినాం మేము. ఆల్రెడీ మిషన్ రాలేదు. ఒక్కటే మన ఉంటే కదా రాదు అని చెప్పి రాలేదు. సక్క స్టేట్ తీసుకోపోయి ఎంతకైనా కాకపోతే స్టేట్ ఉంది. సక్క స్టేట్ ఉంది కదా, 300 ఉంది. అయితే ఇది కొనేపల్లి శివారు, ఇది మేము రైతులు తీసుకున్న రోడ్డు. అయితే ఇండ్లకని కరెంట్ లైన్ కొస్తారంట. అయితే మేము వద్దానన్నాము, వద్దన్నా గానీ ఇంటలేరు. అసలు ఇంటలేరు. ఇప్పుడు ఏమైతుందంటే మాకు బోర్ బండ్ వస్తలేదు, మిషన్ వస్తలేదు, మాకు ఏది వస్తలేదు. ఇప్పుడు మస్తు ఇబ్బంది అవుతుంది. నాది పోయినసారి 34 గంటలు వదిలేదు. మేము మిషన్ రాక ఆపితే ఇప్పుడు 20 గంటలు అయింది. మేము 10 గంటలు లాస్ అయినాం. అంత లాస్ అయినాం మేము అట్లా ఇట్లా మిషన్ రాక. ఇప్పటికే మేము ఎంత లాస్ ఇట్లా తోవసలేదు. ఇంక ఇడికే చిన్నగా ఉందని ఇబ్బంది పడుతుంటే ఇంకా ఇట్లా మమ్మల్ని ఇట్ల గిన్నె లాస్ చేస్తుంది. మొత్తం మాది 12 ఎకరాలు ఉంది. 12 ఎకరాల బిట్ల ఇది మొత్తం మమ్మల్ని ఇట్లా తోవ లాంగు ఇది అంతా గుంజి ఇది అంతా ఇబ్బంది చేస్తుంది మమ్మల్ని. మేము సేనోళ్ళు, మా సేనోళ్ళు, ఈ సేనోళ్ళు ఇద్దరం అనుకొని పోసుకున్న రోడ్డు ఇది. కోపులు పెట్టి పోసుకున్నాము. ఇబ్బంది అవుతుంది మాకు. వస్తాంకు పోతాంకు లాంగు, ఊరు లాంగు ఉంది. మొయ్యలేమని బండ్ల మీద నన్న రావాలి సేన్లో కానీ ఒప్పుకొని పోసుకున్న రోడ్డు. అందుకెళ్ళి ఇప్పుడు వీళ్ళు ఒక ఏమో పొక్కలు తీసి ఏమో వేసుకుంటూ పోతారట. మేము వద్దని మేము అంటున్నాం. ఖచ్చితంగా మీరు వచ్చినా మేము ఆగమని అలా అంటున్నాం. ఏమేస్తారు కడిలేస్తారో ఏమేస్తారో తెలియదు. మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటుంది మీకు? ఇక్కడ మాకు 4 తాతలు, 11 ఎకరాలు ఉంటుందా? 12 ఎకరాలు అంటే మీరు ఇప్పుడు దీంట్లో లాయన్లు ఏకమని చెప్తారా? ఏకమని చెప్తున్నాం. కాకపోతే అట్లా కిందికెళ్ళి తెచ్చుకోమని చెప్తున్నాం. మేము వద్దని అంటలేము. అట్లా కిందికెళ్ళి తెచ్చుకోమని చెప్తున్నాం. సత్యమ్మ ఏం పోరా కూడా వేస్తారు మొత్తం. మాకు పొలంలో పోతాంకు తోవలేదు, ఏం లేదు. నేను తోవ తీసుకున్నాను మా సొంతం తోలకించి. మళ్ళా ఇప్పుడు మనకు బోర్ వేసుకున్నా ఏది వేసుకున్నా బోరాదు చేయరాదు. మళ్ళా కరెంట్ లైన్ మళ్ళా పోతే మళ్ళా తీయరాదు చేయరాదు. మాకు వస్తాము. మళ్ళా ఇప్పుడు బైక్ పోతే ఇప్పుడు ట్రాక్టర్ వచ్చినట్టే బైక్ పోరాదు. బైక్ మళ్ళా అట్లా చేసాము తీసుకున్నాం మేము అట్లా.